చంద్రబాబు గారు హఠాత్తుగా ఏపీకి రావడం వెనక అసలు కారణం ఏంటి అనే దాని మీద సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక చర్చ మొదలైంది ఎందుకంటే ఈ కరోనా నేపథ్యంలో కానివ్వండి ఏదైనా గత కొద్ది కాలంగా ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటున్నారు చంద్రబాబు గారు అలాగే ఆయన తనయుడు నారా లోకేష్ అయితే హఠాత్తుగా ఉన్నట్టుండి ఏపీకి అయితే వచ్చి చేరుకున్నారు ఉండవిలో ఉన్న ఆయన నివాసంలో ప్రస్తుతం ఉన్నారు అయితే అత్యవసర సమావేశాలకి పరామర్శలకి మాత్రమే ఏపీకి వచ్చి వెళ్ళేవారు ఎందుకంటే మొన్న మధ్యన కొల్లు రవీంద్ర గారి విషయంలో అచ్చెన్నాయుడు గారి విషయంలో మరో సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని పరామర్శించేందుకే హైదరాబాద్ వదిలి ఏపీకి వచ్చారు తర్వాత వర్చువల్గా మహానాడు కార్యక్రమాన్ని జరపడానికి కూడా వచ్చారు చంద్రబాబు గారు లోకేష్ కూడా తర్వాత కొద్ది రోజుల నుండి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు ఆ రోజు సాయంత్రానికి రోడ్డు మార్గంలో నేనేది కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా ఉండవెల్లి తన నివాసానికి వచ్చారు చంద్రబాబు గారు ప్రస్తుతం కరోనా భయం తగ్గిపోవడంతో చంద్రబాబు గారు ఏపీకి తిరిగి వచ్చేసారు అనేది ఒక పక్క వినిపిస్తున్న టాక్ అయితే ఇక్కడ మరొక కారణం ఏంటి అంటే అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో దానికి మద్దతు తెలపడానికి వచ్చారు అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట ఎందుకు అంటే అమరావతిలో రైతుల నిరసనలు ఏవైతే ఉన్నాయో నిర్వహిస్తున్న నిరసనలు అవి రేపు సోమవారానికి మూడు వందల రోజులు పూర్తయిపోతున్నాయంట సో మూడు వందల రోజులకి చేరుకుంటున్న సందర్భంగా వాళ్ళకి డైరెక్ట్గా నేరుగా మద్దతు ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారు అనేది అయితే ఒక ప్రచారం జరుగుతోంది టీడీపీ నేతలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉందంట అంటే మొన్న చూసుకుంటే చంద్రబాబు గారు చివరిగా ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు గారు బెయిల్పై విడుదలైనప్పుడు ఆయన పరామర్శించడానికి వచ్చారు విజయవాడ రెండు రోజుల నుండి మళ్ళీ వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయారు అయితే హైదరాబాద్ నుంచి కూడా ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా కొన్ని కార్యక్రమాలు అయితే నిర్వహించే వెసులుబాటు ఉంది కాకపోతే అక్కడే ఉంటున్నారు ఎక్కువగా ప్రతిపక్ష నేత అనే విమర్శలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అమరావతి గురించి చేసే పోరాటంలో నేరుగా పాల్గొనాలనే ఉద్దేశంతో ఏపీకి వచ్చారు అనేది అయితే అర్థమవుతుంది మరి ఆయన సపోర్టు రైతులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా ఒకసారి ఆలోచించుకోవాలనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట ఎందుకంటే ఆ దీక్ష పార్టీ దీక్షగా రాజకీయ దీక్షగా మారిపోవడం వల్లే సమస్య పరిష్కారం కావట్లేదు అనే ఆలోచనలో కూడా కొంతమంది రైతులు ఉన్నారంట సో ఈ నేపథ్యంలో ఒకవేళ సంఘీభావం తెలపాలన్నా మద్దతు తెలపాలన్నా రైతులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి